హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బోనరా, యేసు ప్రభువు నామములో ఉన్న ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని వాక్యాన్ని పఠించి ధ్యానించేవారు, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు, ఆయన మీద ఆధారపడి ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు తప్పక అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతారు, అన్ని స్థితిగతుల్లోనూ క్షేమంగా ఉండగలుగుతారు, ఎన్ని పోరాటాలు శ్రమలు కలిగినా సమాధానాన్ని కాపాడుకోగలుగుతారు. ఆదికాండము 12:1 కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో, అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇక్కడ దేవుని యొక్క పిలుపును చూస్తున్నాం. దేవుడు అబ్రహామును పిలిచాడు, ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఒక జనాంగంగా చేస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను అని మాట ఇస్తున్నాడు. నిజంగా దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదము. దేవుని ఆశీర్వాదాలు కావాలని మన అందరికీ ఆశలు ఉన్నాయి. అయితే విధేయత లేకుండా ఆశీర్వాదం లేదు, విశ్వాసం లేకుండా దీవెన లేదు. ఎందరు ఈ రోజున దేవుణ్ణి విశ్వసిస్తున్నారు? ఎంతమంది దేవునికి విధేయులవుతున్నారు? మనుషులందరూ చెడిపోయిన వారిగా ఉన్నారని, స్వార్థపూరితులుగా ఉన్నారని, తమను గురించే తాము ఆలోచించుకునే వారిగా ఉన్నారని, దేవుని కంటే తమ్మును ఎక్కువగా ప్రేమించుకున్న పరిస్థితుల్లో మనుషులు ఉన్నారని చెప్పనవసరం లేదు కదా. మొదట దేవుడు తరువాత నేను అన్నది ఎంతమందికి? యేసుక్రీస్తును నమ్మానన్న వారు కూడా ఈ రోజున సుఖ సంతోషాలకు, స్వార్థానికి మొదటి స్థానం ఇస్తూ దేవునికి కూడా ఒక స్థానం ఇచ్చానులే, ఒక మూల నా హృదయంలో అనుకుంటాం. ఎంత అజ్ఞానం! దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మనల్ని ఒక మోడల్గా, ఒక మాదిరిగా అనేకులకు చూపించాలంటే, మొదట మనల్ని పరిశుద్ధపరచాలి, మనల్ని పరీక్షించాలి, మనల్ని సిద్ధపరచాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి కోరుకున్నాడు. అబ్రహాము ద్వారా వచ్చేటువంటి జనాంగాన్ని ప్రపంచమంతటికి, తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశించాడు. కాబట్టి నది అద్దరిని విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఊరు అనే ఆ ప్రాంతము నుండి ప్రభువు బయటికి రమ్మని, బంధువులను తల్లిదండ్రులను విడిచి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాము దైవాన్వేషణలో ఉన్న వ్యక్తి గనుక, సత్యాన్వేషణలో ఉన్న వ్యక్తి గనుక దేవుని స్వరాన్ని వినగలిగాడు, దేవునికి తను తాను సమర్పించుకోగలిగాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. విధేయత ఆశీర్వాదానికి మొదటి మెట్టు. విశ్వాసము అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయగలిగే శక్తి. అయితే ఈ రోజున అనేకులు దేవునికి విధేయులయ్యే విషయంలోనే వెనకాడుతున్నారు. దేనికైనా లోబడతారు, ఏదైనా నమ్ముతారు, కానీ దేవుని విషయాలు నమ్మటం లేదు, దేవుని వాక్యానికి లోబడటం లేదు, తమ స్వార్థాన్ని విడిచిపెట్టడం లేదు. కనుక ఆశీర్వాదములు లేని స్థితిలో మిగిలిపోతున్నారు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుని పిలుపునకు లోబడ్డాడు. వెంటనే మారు మాటలాడకుండా దేవుడు పిలిచాడు అని గుర్తించిన మరుక్షణంలోనే తన ప్రయాణాన్ని సాగించాడు.
ఆ రోజుల్లో ప్రయాణాలు చేయటానికి ఈ రోజుల వలె బస్సులు, ట్రైన్స్, ఏరోప్లేన్స్ లేవు. కానీ ఒక వ్యక్తి ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళాలంటే ఒంటెల మీద, గుర్రముల మీద, గాడిదల మీద ప్రయాణం చేయవలసి ఉంది. కాలి నడకన ప్రయాణం చేయవలసి ఉంది. ఎక్కడికి వెళ్ళాలో అని ప్రభు చెప్పలేదు, కానీ నువ్వు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి నేను చెప్పే స్థలానికి రా అన్నాడు. రమ్మన్నాడే కానీ ఎక్కడికి వెళ్ళమన్నాడన్న సంగతి చెప్పలేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నాను అన్న విషయాన్ని వివరించలేదు. ఈ రోజుల్లో చాలామంది నువ్వు ఇది వదిలి ఇక్కడికి రా అంటే, మనం ఉన్న స్థలము కంటే ఆ స్థలము మెరుగైనదైతే మనం వెళ్ళడానికి సిద్ధపడతాం. ఈ చిన్న ఉద్యోగం వదిలి ఆ పెద్ద ఉద్యోగానికి రమ్మంటే ఇష్టపడతాం. ఈ చిన్న ఇన్కమ్ వచ్చేటువంటి పనిని వదిలిపెట్టి మరింత ఇన్కమ్ వచ్చే ఈ ప్రాంతానికి రమ్మంటే వెళ్ళడానికి ఆశపడతాం. అయితే అబ్రహాము అటువంటి ఆశలతో కాక పిలిచినవాడు నమ్మదగినవాడన్న విశ్వాసంతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలో రాయబడింది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ఆ ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. నేను నీకు స్వాస్థ్యంగా ఒక స్థలాన్ని ఇస్తాను అని ప్రభు చెప్పాడే గాని, నేను నిన్ను నీ జనాంగాన్ని ఆశీర్వదిస్తాను అని అన్నాడే గాని ఎక్కడికి వెళ్ళాలి అన్నది చెప్పలేదు. అయినప్పటికీ తాను ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకపోయినప్పటికీ దేవుని చిత్తమునకు లోబడి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇది ఎంతో కష్టతరమై ఉండొచ్చు, కానీ దేవునియందు విశ్వాసం ఉంచిన వారు, నా దేవుడు నాకు మేలే చేస్తాడు గాని కీడు చెయ్యడు, నా ప్రభువు నన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడే గాని నన్ను విడిచిపెట్టడు అని విశ్వాసం కలిగిన వాడు దేవునికి లోబడతాడు. అందుకే అబ్రాము విశ్వాసమునకు పితరుడు అని పిలువబడ్డాడు. తాను ఎక్కడికి పోతున్నాడో అన్న విషయాన్ని కూడా ఎరగకపోయినా దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఈ వర్తమాన నాలకిస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడా? పాపులను నేను మారు మనసు పొంద పిలువ వచ్చి తిని అన్నాడు. మొదటిగా దేవుడు నిన్ను మారు మనసు పొందు అని పిలుస్తున్నాడు. ఈ లోకము నుండి వేరవ్వండి, ఈ తరము వారి నుండి వ్యత్యాసమైన జీవితంలోనికి వచ్చినట్లు మీ హృదయాన్ని మార్చుకొనండి, మీ పాపములను విడిచిపెట్టి నా యద్దకు రా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అయితే ఎందరో ఇంకా పాపములలోనే పరవశిస్తూ ప్రభు పిలుపును పెడచెవిన పెడుతున్నారు. నేను కూడా నా 18 సంవత్సరాల వయసు వరకు నా ఇష్టానుసారంగా జీవించాను. కారణం, దేవుని చిత్తాన్ని నేను ఎరగలేదు, అసలు ఆయన వాక్యాన్ని నేను వినలేదు, ఆయన సత్యమైన దేవుడని గుర్తించలేదు. మొదటిసారిగా నా 18వ ఏట యేసుక్రీస్తుని గురించి నేను విన్నప్పుడు ఆశ్చర్యపడ్డాను. ఈయన మంచి దేవుడు, గొప్ప దేవుడు అని విశ్వసించాను. కానీ నా హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవడానికి ఎంతో తటపటాయించాను. కారణం, ఆయన్ని నమ్ముకోవాలంటే నా పాపాన్ని విడిచిపెట్టాలి, యవన కాలములో ఉన్న నా ఉద్రేకాలను విడిచిపెట్టాలి, ఈ లోక సంబంధమైన ఆడంబరాలను, భోగభాగ్యాలను విడిచిపెట్టాలి, నా స్వార్థాన్ని విడిచిపెట్టాలంటే అది నా యవన కాలంలో కష్టమైంది. కానీ ఆయన ప్రేమ నా బండ గుండెను బద్దలగొట్టింది. ప్రభువు సిలువ దర్శనముతో నన్ను దర్శించినప్పుడు నా హృదయం మారిపోయింది. ప్రభువు నన్ను రక్షించబడడానికి కోరుకున్నాడని గుర్తించి నా హృదయాన్ని ప్రభువుకి ఇచ్చిన మరుక్షణంలోని రక్షణానందముతో నేను నింపబడ్డాను. ఆయన సాక్షిగా బ్రతకాలని తీర్మానించుకున్నాను. ఆ తర్వాత ప్రభువు నన్ను పిలిచినప్పుడు, నన్ను తన సేవకుడిగా ఉండటకు పిలిచినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. 18 ఏళ్ల యవనస్తుడిగా నేను దేవునికి ఎలా పనికొస్తాను? దేవుడు నా కొరకు ఏ తలంపులు కలిగి ఉన్నాడు? నా తల్లిదండ్రులైతే నన్ను బాగా చదివించాలని, నేనైతే ఈ లోకంలో గొప్పవాడిగా మారాలని ఏదేదో నా సొంత ప్రయత్నాల్లో నేనున్నాను. కానీ దేవుని ఉద్దేశాలు అంతకంటే శ్రేష్టమైనవని ఆనాడు నేను గుర్తించలేదు. అయినప్పటికీ దేవుడు పిలిచినప్పుడు నేను ఆయన పిలుపుకు లోబడ్డాను. అందువలన అప్పటినుంచి ఇప్పటి వరకు నేనెప్పుడు ఎందుకు దేవునికి లోబడ్డానా అని రిగ్రెట్ అవ్వలేదు, దిగులు చెందలేదు. కారణం, ప్రభువును వెంబడించటంలో ఉన్న భాగ్యం, ఆయన చిత్తానికి లోబడటంలో ఉన్న ఆశీర్వాదం ఈనాడు నా జీవితంలో కనులారా చూస్తున్నాను. నేనే కాదు, మీలో అనేకులు చూడగలుగుతూ ఉన్నారు. దేవునికి లోబడండి, మీరు దీవించబడతారు. ప్రభువు తన సేవకు నన్ను పిలిచాడు అన్నప్పుడు, కాకినాడ నుండి ఈ చెన్నైకి నేను వచ్చినప్పుడు, ఒక బైబిల్ స్టూడెంట్గా ఎన్నో పోరాటములు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, నా స్వార్థాన్ని సిలువ వేయవలసి వచ్చినప్పుడు, కష్టపడి చేతులతో పనిచేయవలసి వచ్చినప్పుడు, సామాన్యమైన ఆహారాన్ని భుజిస్తూ
ప్రభు కొరకు చెమటలు కారుస్తూ రాత్రి మగళ్ళు ప్రయాసపడవలసి వచ్చినప్పుడు ప్రభు నన్ను దీవిస్తాడు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు అని విశ్వసించానే గాని ఈ శారీర సంబంధమైన కష్టములు కలిగాయని తిరిగి నా తల్లిదండ్రుల ఇంటికి పోవాలని గాని లోకములోనికి వెళ్ళి నా ఇష్టానుసారంగా బ్రతకాలని గాని నేను ఆశించలేదు. ఇంచుమించు 10 సంవత్సరములు దేవుని మందిరములో, దేవుని పనులలో, దేవుని కార్యములలో లగ్నమై నన్ను నేను నలగొట్టుకుంటూ నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నట్టుకు సహాయం చేసి ఉన్నాడు. ఆ సమయంలో ఆయన వాక్యాన్ని పఠిస్తున్నప్పుడు, తెల్లవారుజామున లేచి మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు ప్రత్యక్షతలను నేను పొందుతున్నప్పుడు నా జీవితాన్ని ఆయన మలిచి ఆత్మల భారముతో, సేవా భారముతో, దేవుని మనసుతో నా మనస్సు నింపబడినట్లుగా చేసినందున నా యవ్వన కాలంలోని ఆత్మలను కొరకు భారం కలిగిన వాడిని, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని ఆశ కలిగిన వాడిని, ఈ చెన్నై పట్టణంలో ఉన్న మురికి వడల్లోనికి వెళ్ళి సందుల్లో గొందుల్లో ఉన్న త్రాగుబోతులను, వ్యభిచారాలను, దయ్యములు పట్టి పీడించబడుచున్న వారిని, గురులేని యవనస్తులను ప్రభువు నామములో ప్రేమించి వారి భుజముల మీద చేతులు వేసి వారితో కూర్చొని ప్రార్థించి వారిని సమకూర్చి వారికి వాక్యాన్ని ప్రకటించి క్రీస్తు ప్రేమను బయలుపరచుటకు ప్రభువు సహాయం చేసి ఉన్నాడు. ఆ దినములలో అట్టి వారి కొరకు కన్నీటితో ఉపవాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా అనేక మంది త్రాగుబోతులను, వ్యభిచారులను ప్రభు మార్చి ఉన్నాడు. విరిగిన కుటుంబాలను కట్టి ఉన్నాడు. గురిలేని యవనస్తులు రక్షించబడి ప్రభు బిడలుగా మారి ఆయన సాక్షులుగా నేటి వరకు జీవిస్తూ ఉన్నారు. వారిలో అనేకులు దేవుని సేవకులుగా తమ తాము సమర్పించుకుని ఉన్నారు. నిన్ను ఆశీర్వదించదును, నిన్ను ఆశీర్వాదకరముగా చేసేదను అని ఆనాడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము నా పట్ల కూడా నెరవేరిందని నేను చూసినప్పుడు ఆశ్చర్యపడుతున్నాను. నువ్వైనా, నేనైనా, ఎవరైనా ఆయన పిలుపుకు లోబడ్డప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన పక్షపాతి కాడు. విధేయుడైన వాడిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఆశీర్వాదం లేదంటే నీవు ఆయన పిలుపుకు లోబడలేదేమో, నీవు ఆయన చిత్తాన్ని ఎరగలేదేమో, ఆయన పిలుపుకు లోబడి నీ జీవితాన్ని సమర్పించుకోలేదేమో. పరీక్షించుకో, ఇప్పటికే నీ జీవితంలో ఎంతో కాలం వృధా అయిపోయిందేమో. అబ్రాము దేవుని పిలుపుకు లోబడ్డప్పుడు అతడు ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదం అంటే కష్టాలు, శ్రమలు, కరువులు లేని హాయిగా ఉండే జీవితం అనుకోవడం అజ్ఞానం సుమా. అబ్రాము దేవునికి లోబడ్డప్పుడు ఎన్నో స్థితిగతులను ఎదుర్కోవలసి వచ్చింది. కరువులో ప్రభు సహాయాన్ని చూడగలిగాడు. శోధనలో ప్రభు ఇచ్చి విడుదలను చూడగలిగాడు. ప్రయాణమంతటిలో ప్రభు హస్తము తనకు తోడుండి నడిపించటం చూడగలిగాడు. ఎక్కడికక్కడ బలిపీఠము కట్టి ప్రభువును స్తుతించడానికి, ప్రభు చిత్తం ఎరగడానికి, ముందుకు సాగడానికి, తన విశ్వాస ప్రయాణమును కొనసాగించడానికి దేవుడు అబ్రాముకు సహాయం చేసి ఉన్నాడు. దేవుడు అబ్రామును పిలిచినప్పుడు ఏమన్నాడు చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నేను నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. అబ్రాము, శారాలు దేవుని వెంబడించటం ప్రారంభించారు. వారి జీవితంలో దేవుని చిత్తానుసారంగా వారి ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అయితే అబ్రాము, శారాయిలకు కనీసం ఒక్క కుమారుడు కూడా లేడు. అయితే దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు 100 సంవత్సరముల వయసులో అబ్రహాము, 90 సంవత్సరముల వయసులో శారా ఒక చక్కటి కుమారుడికి జన్మమిచ్చారు. విశ్వాస ప్రయాణంలో అద్భుతాలను దేవుడు చూపిస్తాడు. ఏమి లేని వారిమై ఉండి సమస్తమును కలిగున్నాము అన్న పౌలు మాటలు ఎంత నిజం. దేవునికి లోబడ్డ వారి జీవితాల్లో ఎప్పుడు ఏది కావాలో ఆయనకి బాగా తెలుసు గనక ఆయన చిత్తానికి లోబడ్డవాడెప్పుడు పస్తుండడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగుంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలూ కుదువండదు అన్న మాట ఎంత నిజం. అబ్రహాము, శారాలు దేవునిని వెంబడిస్తున్నప్పుడు అన్ని విషయాలలో వారు ఆశీర్వదించబడ్డారు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడని వారి జీవితాల్లో అనుభవించి చూశారు. నేను నిన్ను, నీ జనాంగాన్ని ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను బట్టి భూమి యొక్క వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని ప్రభు చెప్పిన మాట అక్షరాల నెరవేరింది. ఆ అబ్రాము సంతానమే ఇస్రాయేలు జనాంగము. ఆ ఇస్రాయేలు జనాంగము నుండి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన వారు ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, వారు రక్షించబడినట్లుగా యేసుక్రీస్తు చేసినటువంటి శిలువ యాగము ద్వారా, ప్రాయశ్చిత్త బలి ద్వారా పాపక్షమాపణ ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో ప్రవేశించినట్లుగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు.
అందువలనే యేసుక్రీస్తు నామాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా భూలోకమంతా దీవించబడినట్లు, భూజనులందరూ ఆయనే రక్షకుడని గుర్తించినట్లు, త్వరలో రాబోతున్నటువంటి రాజుగా రాబోతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడినట్లు ఇదిగో ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. దేవునికి లోబడిన వాడు ఎవడైనా ఆశీర్వదించబడతాడు. ప్రభు నన్ను పిలిచినప్పుడు, కాకినాడ పట్టణాన్ని వదిలి ఈ చెన్నైకి వచ్చినప్పుడు నా జీవితంలో ఎన్నో పోరాటములు, ఎన్నో శ్రమలు, ఎన్నో కరువులు, ఎన్నో కష్టములు, ఎన్నో అహాన్ని సిలువేయవలసిన పరిస్థితులు, స్వార్థాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభువే నాకు తోడుండి వాటిని జయించుటకు, ప్రభు కొరకు నిలబడుటకు సహాయం చేసి ఉన్నాడు. అంచెలంచెలగా ఈ పరిచర్ను దీవిస్తూ ఈ రోజున ఇంతటి పరిచర్ను ప్రభు నాకు అప్పగించిన విషయాన్ని చూసినప్పుడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడని, కాకినాడలో గురిలేని యవనస్తుడిగా వీధుల వెంబడి తిరుగుతున్న నన్ను చూసిన ప్రభు నా కొరకు ఇన్ని గొప్ప తలంపులు కలిగి ఉన్నాడని ఈరోజు నేను గుర్తించినప్పుడు ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను. అవును, దేవునికి లోబడిన వారు, దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగువారు తప్పక దీవించబడతారు. అది అబ్రహామైనా, అది నేనైనా, అది నువ్వైనా తప్పక దేవుడు దీవిస్తాడు. నీవు కూడా దేవునికి విధేయుడు బాబు. నీ పట్ల దేవుడు ఏ తలంపులు కలిగి ఉన్నాడని ఎరుగు. నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, తన శక్తిని, తన ప్రభావాన్ని లోకమునకు ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర గొప్ప ధననిధులున్నాయి, పరలోకపు ఆశీర్వాదాలున్నాయి. భూలోకమంతటిని దీవించడానికి వాటిని పంచునట్లుగా నమ్మకస్తులైన వారి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయనకు నీ వంటి వారు కావలసి ఉన్నది. నీవేదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుందామనో, ఒక డిగ్రీ సంపాదిద్దామనో, ఒక వృత్తి చేద్దామనో, ఏదో ఈ లోకంలో కొంచెం సేవ చేద్దామనో, లేక నీ పొట్టపోషణ మాత్రం చూసుకొని ఈ లోకాన్ని విడిచిపెడదామని అనుకుంటున్నావేమో, కానీ నిన్ను భూలోకానికే ఆశీర్వాదకరంగా చేయాలని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. 1971 జూలై 15 ప్రభు పిలుపుకు లోబడి నా తల్లిదండ్రుల్ని, నా సమస్తాన్ని విడిచి ఆయన సేవకు నేను సమర్పించుకున్నాను. ఈ 41 ఆయన కృప నన్ను కాపాడుతూ ఎట్టి పరిస్థితులు కలిగినప్పటికీ ప్రభు పరిచర్యను విడవకుండా అన్ని స్థితిగతులలోనూ ప్రభువును స్తుతిస్తూ ఆయన చిత్తానికి లోబడుతూ చిన్న పరిచర్య, పెద్ద పరిచర్య, ఆకర్షణీయమైన పరిచర్య, మారుమూల స్థలాల్లో నానామికుడిగా చేయు పరిచర్య, రకరకాల పరిచర్యలో ప్రభు ఆత్మలను రక్షించడానికి ప్రభు నాకు సహాయం చేసి ఉన్నాడు. వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి, కొండ జాతుల వారి దగ్గరకు వెళ్ళి, అలాగే రేడియో ద్వారా, ఈనాడు టీవీ ద్వారా, అనేక ఉజ్జీవ సభల ద్వారా ఆయన నామాన్ని మహిమపరచడానికి కేవలము దేవుడు తన కృపనిచ్చి ఉన్నాడు. మీరు అనేకులు మా దగ్గర ఎంతో డబ్బు ఉందని, ఇదేదో పెద్ద సంస్థ అని అనుకుంటున్నారు, కానీ ఈ 41 ప్రభు పిలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సేవలో సాగుతుండగా నా కొరకు నేనేమీ సంపాదించుకోలేదని, ఒక సొంత ఇంటిని కానీ కారుని కానీ నేను కొనుక్కోలేదని చెప్తే మీరు నమ్ముతారా? ధననిధులు మా దగ్గర లేకపోయినా ఇన్ని కార్యక్రమాలను వారం వారం ప్రతిరోజు మీకు అందించడానికి ప్రభు అద్భుతంగా యెహోవా యీరే అనే వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తున్నాడని మీరు గుర్తిస్తారా? నమ్మదగిన దేవుడు. ఆయన పిలుపుకు లోబడ్డప్పుడు ఏమి లేని వారిమై మేము ఉన్నప్పటికీ అన్నీ కలిగిన వారిగానే ఉన్నాం. అడుగు తినేవారిగా మమ్మల్ని దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడిచ్చిన నా 3 కుమారులను, నా కుటుంబంతో మేమందరము కలిసి దేవుని కరకే బ్రతకాలని ఆశిస్తున్నాము. కానీ నా కుమారులకు ఆస్తులు సంపాదించాలనో, ఈ లోకములో వారిని ధనవంతులుగా చేయాలనో నేను ఆశించక, వారు కూడా ఆత్మలను పట్టు జాలనులుగా మారాలని, వారి తలాంతులను దేవుని కొరకు వాడి దేవుణ్ణి మహిమపరచాలని దేవునికి వారిని సమర్పించుకున్నాను. దేవుని కృప వలన వారు కూడా వారంతట వారే దేవునికి సమర్పించుకున్నారు. కుటుంబంగా ప్రభువును వెంబడిస్తున్న మమ్మల్ని చూసి మీలో అనేకులు హర్షిస్తున్నందుకే వందనములు, సంతోషపడుతున్నందుకే వందనములు. ప్రభు చేత దీవించబడిన కుటుంబము ఇలా ఉంటుందేని గుర్తిస్తున్నందుకే వందనములు. ఒంటరిగా ఉన్నవాడిని ప్రభు నన్ను పిలిచి కుటుంబీకుడిగా చేస్తున్నాడు. ఈ రోజున ఎంతో మంది ఆత్మీయ బిడ్డలను నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ఊరుకు వెళ్ళినా, మీ వర్తమానం ద్వారా మేము రక్షించబడ్డాము, మేము బలపడుతున్నాము, మేము మేలు పొందుతున్నాము అని చెప్పే తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నలు, అక్కలు, తల్లిదండ్రులలాగా వృద్ధులు, పిల్లలు ఉండటం చూసినప్పుడు మాట ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను అన్న ప్రభు వాగ్దానాన్ని బట్టే గాని నాలో ఏ గొప్పతనము లేదని, ఇది నా సామర్థ్యము, నా బలము కాదని నేనెప్పుడు గుర్తించి ప్రభుకే సమస్తమైన ఘనత, మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ అంచె దినాలలో అనేక మంది దైవజనులు ధనాశతో నిండిన వారిగా, పేరు ప్రఖ్యాతులకు బానిసలైన వారిగా,
లోకంలో ఏదో సంపాదించాలని ఆతృత పడుతూ పక్కదారి పట్టేవారిగా ఉన్నవారిని చూస్తున్నప్పుడు హెచ్చరిక పొంది ప్రభువా, అంతం వరకు నీ వైపే చూస్తూ నీ చిత్తంలో సాగుతూ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించడానికి నీ రాజ్యము చేరు వరకు నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయమని ప్రభువును వేడుకుంటున్నాను. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము అన్న మాట పట్టుకొని నా కుటుంబంతో పాటు ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానించుకున్నాం. సాతానుడు మా జోలికి రాకుండా వాడిని మేము ఓడించి ఎప్పటికప్పుడు చిత్తు చేసి సాతాను కార్యాలు లయపరిచి సాతాను ఒళ్ళో ఉన్న వ్యక్తులను విడిపించి దేవుని చిత్తానుసారమైన పరిచయంలో ముందుకు సాగునట్లుగా మీరు కూడా ప్రార్థించండి. ఈ సమయంలో ఒక విషయాన్ని గుర్తించండి, నీ జీవితంలో ఫలం లేదా, ఆశీర్వాదం లేదా, నువ్వెవరికి ఉపయోగకరంగా లేవా, నిన్ను కన్నవారే నిన్ను కన్నందుకు దుఃఖపడుతున్నారా, నీ ఇంటి వారికే నీవు భారంగా మిగిలిపోయావా? కారణం నీవు అసమర్థుడైనందున కాదు, కానీ నీవు దేవునికి సమర్పించుకున్నందున. కాబట్టి ఈరోజున నీవు దేవుని చిత్తానికి బయట ఉండి ఏదో సాధిద్దామని ఆలోచించక, దేవుని చిత్తానికి లోబడు, దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. నిష్ప్రయోజకుడమైన నిన్నే ప్రయోజకుడిగా దేవుడు చేస్తాడు. ఒకప్పుడు నేను నా ఇంటి వారికే నిష్ప్రయోజకుడిగా ఉన్నాను, కానీ ఈ రోజున అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. కారణం ఆశీర్వదించే ప్రభువును పట్టుకున్నాను, ఆయన మార్గంలో నడుస్తున్నాను. మీరు కూడా ప్రభువుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. అబ్రామును పిలిచి ఆశీర్వదించిన దేవుడవు, నీ పిలుపుకు లోబడిన వారిని నీవు గొప్ప చేయు దేవుడవు అని మేము గుర్తించుటకు సహాయం చేయనాయన. అయ్యా, ఒక యవనస్తుడిగా నీవు నన్ను పిలుచుకొని గత 41 సంవత్సరములు ఈ పరిచర్యలో నీ కొరకు సాగిపోవుటకు, ఈ కడవర దర్శనం కార్యక్రమాల ద్వారా నీ వాక్యమును అందించే భాగ్యాన్ని ఇచ్చినందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అంతవరకు నీకు నమ్మకస్తుడు ఉంటకు నాకు సహాయం చేయి. ఇదిగో ఈ వర్తమానాన్ని ఆలకిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ, ఇంకా ఎవరైతే నా జీవితంలో ఆశీర్వాదము లేదే, నా జీవితం అగమ్య గోచరముగా ఉన్నదే, నా జీవితంలో ఎటు పోవాలో ఏం చేయాలో తోచటం లేదే, నేను ఇలాగ ఇరుకులో పడి ఉన్నానే అని వేదన చెందుతున్నారో వారు నీ వైపు చూడటానికి, నీ చిత్తానికి లోబడటానికి, నీ యందు విశ్వాసం ఉంచడానికి, నీ అద్భుతాలను వారి జీవితాల్లో అనుభవించడానికి సహాయం చేయమనాయన. ఎవరైతే నాయన వారి సొంత ఆలోచనలతో నిండి ముందుకు సాగలేని పరిస్థితుల్లో ఉన్నారో, అల్పకాల పాపభోగాన్ని ప్రేమించి దేవునికి సమర్పించుకోకుండా వెనకాడుతూ ఉన్నారో, అట్టి వారిలో ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము నాయన. ఈ రోజే నీ పిలుపునకు లోబడినట్లుగా నీ చేత ప్రేమించబడిన వారిని దర్శించుము తండ్రి. భూమి మీద సమస్త వంశముల వారును యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొందినట్లు పరలోక రాజ్యం వారసులు ఉన్నట్లు నీవు చేసిన గొప్ప కార్యముల కొరకు నీకు వందనములు నాయన. ఈనాడు నీ సత్య సువార్త లోకమంతా ప్రకటించుట కొరకు నీవు కోరుకుంటున్న వారు నీకు లోబడినట్లుగా సహాయము చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడచినది. కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడచినది. సిలువనెత్తుకొని సాగుచున్నది, సిలువనెత్తుకొని సాగుచున్నది, యేసు బాటలో నడచుచున్నది, యేసు బాటలో నడచుచున్నది. కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడచినది.
స్వరమునా కాపురము సేవా జీవితారంభము కాపవరమునా కాపురము సేవా జీవితారంభము చెన్నైలో వల్లెలు తొడిగినది చెన్నైలో వల్లెలు తొడిగినది అన్ని ప్రాంతములకు ప్రభువును వందించినది అన్ని ప్రాంతములకు ప్రభువును వందించినది కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది నష్టాలలో నడచినది చీకటిలో మరణ ఛాయలలో నివసించే వారలకు చీకటిలో మరణ ఛాయలలో నివసించే వారలకు సత్య సువార్తను ప్రేమతో అందించినది సత్య సువార్తను ప్రేమతో అందించినది మురికి వాడల ప్రజలను ముచ్చటగా తీర్చినది మురికి వాడల ప్రజలను ముచ్చటగా తీర్చినది కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది నష్టాలలో నడచినది సిలువనెత్తుకొని సాగుచున్నది సిలువనెత్తుకొని సాగుచున్నది యేసు బాటలో నడచుచున్నది యేసు బాటలో నడచుచున్నది కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది నష్టాలలో నడచినది ప్రభు నన్ను ప్రత్యేకంగా తెలుగువారి మధ్య పరిచర్య చేయుటకు అభిషేకించాలని విశ్వసిస్తున్నాను. కాబట్టి ప్రభు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఆశపడుతున్నాను. అమెరికా దేశంలో ఉన్నటువంటి తెలుగు సంఘముల వారు నన్ను ఆహ్వానించున్నారు కనుక ప్రభు చిత్తమైతే 18, 19 తారీఖుల్లోను అలాగే 20, 21 తారీఖుల్లోను అమెరికాలో ఉన్నటువంటి వర్జీనియాలోను న్యూయార్క్లోను న్యూజెర్సీలోను ఒక ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడుతుంది. మీరు రాగలిగిన వారందరూ ఈ కాన్ఫరెన్సెస్ హాజరయ్యి ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగు చేయండి. ఇంకా ఈ విషయం మీకు వివరాలు కావాలంటే శామ్ పిల్లయ్య గారికి లేక డేవిడ్ చిగురుపాటి గారికి మీరు ఫోన్ చేసి సంప్రదించండి. రోచితమైన మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.